మరి ఈరోజు మన నట కిరీట్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ అవార్డు ఇవ్వడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. జీవన సాఫల్య అవార్డును వారు ఈరోజు అందుకోవడం నిజంగా ఆయన పూర్తి అర్హులు. 50 ఏళ్ల నట జీవితంలో ఆయన పొందని అవార్డులు లేవు. ఆయన తెలియని మనిషి తెలుగు రాష్ట్రాల్లో ఉండదు. ఒక అద్భుతమైనటువంటి మరి నటుడు వారు. హాస్య నటులంటే ఒక పాత్ర క్యారెక్టర్లుగా చూశాం, కానీ రాజేంద్ర ప్రసాద్ గారు సంథింగ్ డిఫరెంట్. ఆయన హీరోగా కూడా చేశాడు, పలు సినిమాల్లో ఆయన్నే హీరో, ఆయన్నే హాస్యాన్ని కూడా పండించాడు. అలా అద్భుతమైనటువంటి తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నారు. అంతేకాదు, ఆయన ఆ ఫీల్డ్లో ఉండేటువంటి వర్కర్ అసోసియేషన్కు కూడా అధ్యక్షులుగా ఉండి సినిమా రంగంలో ఉండేటువంటి కార్మికుల సంక్షేమం కోసం, ఆ కార్మికుల హక్కుల కోసం కూడా పోరాడినటువంటి చరిత్ర రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంది. ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షల్ని, అభినందనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ